నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం తర్బూజా మిల్క్ షేక్ అంటే మస్క్ మిలన్ అంటారు కదా మస్క్ మిలన్ మిల్క్ షేక్ ఎలా చేయాలో చూద్దామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ అండ్ ఈ సమ్మర్కి వచ్చేసి మనకు చాలా కూల్ కూల్గా ఉంటుంది అండ్ ఈ ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం అండ్ ఫస్ట్ స్టార్ట్ చేద్దామండి ఇది వచ్చేసి మస్క్ మిలన్ అండి తెలుగులో వచ్చేసి తర్బూజా అంటారు సో ఇదేంటంటే ఫస్ట్ ఇలా తీసుకొని దీనిలో కట్ చేసేసి హాఫ్కి కట్ చేసేసి దీంట్లో ఉన్న గింజలన్నీ పక్కన తీసేసుకుందాము చూసారు కదా చాలా ఈజీగా వచ్చేస్తాయండి గింజలు కూడా ఇవి ఇవి కూడా చాలా మంచిదండి ఇవి కూడా యాక్చువల్గా ఏంటంటే ఈ సీడ్స్ కూడా బయట అమ్ముతూ ఉంటారు దాని బదులు మనం కొంచెం ఎండ ఆ సీడ్స్ పెట్టుకుంటే సరిపోతుంది అండ్ తర్వాత వచ్చేసి దీంట్లో ఉన్న గుజ్జు మొత్తం ఇలా తీసుకోవాలండి మనం పక్కకి చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఎందుకంటే కొంచెం మంచిగా పండింది తీసుకోండి మరీ గట్టిది కాకుండా లైట్గా పండింది తీసుకున్నారంటే మనకి జ్యూస్ చేసుకోవడం చాలా ఈజీగా అవుతుందండి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ఈ సమ్మర్లో ఎక్కువ వస్తూ ఉంటాయి కదండీ మస్క్ మిలన్స్ అండ్ త పుచ్చకాయ అనేది సో ఇది తీసుకున్నాక ఈ గుజ్జు మొత్తం కూడా మనం ప్యూరీలాగా తయారు చేసుకుందామండి మిక్సీ జార్లో వేసుకుని జస్ట్ అలా ఒకసారి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుందాము చూడండి యాక్చువల్గా మిల్లను పిల్లలు తినమండి తినండి షుగర్ వేసుకొని తింటుంటుంది దాని బదులు ఇలాగ మిల్క్ షేక్ లాగా చేసిస్తే చాలా హెల్దీ పిల్లలకి చూడండి అండ్ ఇది వచ్చేసి మనం మిక్సీ వేసేసుకుందాం చూడండి ఇదిగోండి ప్యూరీ లాగా చేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక పాన్ లాగా పెట్టుకొని కొంచెం దాంట్లో ఒక బౌల్ వాటర్ పోసుకుందామండి మనము ఏంటంటే చియా సీడ్స్ అనేవి ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు నానబెట్టుకుందామండి అండ్ సాబుదానా వచ్చేసి అంటే సగ్గుబియ్యం అంటారు కదా సగ్గుబియ్యం వచ్చేసి ఒక ఫోర్ ఫైవ్ హవర్స్ ముందే నానబెట్టుకుని పెట్టుకోవాలి ఆ తర్వాత వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇలా సాబుదానా వేసేసుకొని కొంచెం బాయిల్ చేసుకోవాలండి ఇవి కొంచెం లైట్గా ఉడకపెట్టుకోవాలి ఇవి కొంచెం ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తానండి ఈ లోపల మనము ఏంటంటే ఒక హాఫ్ ఎన్ అవర్ బిఫోర్ చియా సీడ్స్ నానబెట్టుకోవాలి అండ్ సాబుదాన సగ్గుబియ్యం వచ్చేసి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ముందు నానబెట్టుకుని పెట్టుకోవాలి నానబెట్టుకుని పెట్టుకున్నవి ఇలా మనం బాయిల్ చేసుకోవాలండి వాటర్ హీట్ అయిన తర్వాత సగ్గుబియ్యం వేసేసుకొని ఇలాగా సగ్గుబియ్యం కొంచెం ఉడకబెట్టుకోవాలండి ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా హెల్దీ రెసిపీ అండి చిల్ పిల్లలకైతే ఈ సమ్మర్కి చాలా మంచిగా ఉంటుంది పిల్లలనే కాదు పెద్దవాళ్ళకు కూడా అవి సగ్గుబియ్యం ఉడికేసిన తర్వాత ఇలాగ కొంచెం పాలు పోసుకోవాలండి అంటే ఒక హాఫ్ లీటర్ తీసుకున్నానండి నేనైతే ఇదిగోండి పాలు తీసుకున్నాక పాలు బాయిల్ అయిన తర్వాత ఈ లోపల ఏం చేయాలంటే మనం ఇది ఉంటుంది కదండి కస్టర్డ్ పౌడరు కస్టర్డ్ పౌడర్ని ఒక వన్ స్పూన్ ఆర్ టూ స్పూన్స్ తీసుకొని ఇలాగ వాటర్లో మిక్స్ చేసుకొని ఇలా పాలు మరి మరిగిన పాలల్లో వేసేసుకోవాలండి మరిగిన పాలల్లో వేసేసుకుని ఇలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ ఎక్కడన్నా కొంచెము ఉండల్లాగా ఉండకుండా అనమాట మనం కలిపేటప్పుడు సరిగానే కలుపుతాం కానీ ఎక్కడన్నా ఉండలు ఉంటాయేమో అనేసి మనం అలా కలుపుకుంటూనే ఉండాలి కొంచెం ఇలాగ చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి చూశారు కదా ఇలాగా చూసుకుంటూ ఉండాలి కలుపుకుంటూ ఉండాలి కొంచెం కలుపుకున్న తర్వాత ఇది చిక్కబడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత కొంచెం చల్లారనివ్వాలి కొంచెం చల్లారి చల్లారిన తర్వాత ఇలా చియా సీడ్స్ చెప్పాను కదా ఇదిగోండి చియా సీడ్స్ ఇలా వేసేసుకోవాలి ఈ పాలల్లో కలిపేసుకోవాలండి చియా సీడ్స్ అండ్ సగ్గుబియ్యం కూడా కలిపేసుకోవాలి సగ్గుబియ్యం కూడా కలిపేసుకుందామండి ఎందుకంటే ఇది చాలా మంచి రెసిపీ అండి సమ్మర్కి పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిదండి ఎందుకంటే సగ్గుబియ్యం అనేవి చలవ చేస్తాయి చియా సీడ్స్ అనేవి కూడా చలవ చేస్తాయి అండ్ మస్క్ అని కూడా చాలా చలవ చేస్తుందండి యాక్చువల్గా ఇలాగా డ్రింక్స్ లాగా చేసుకుంటే మనము మిల్క్ షేక్ లాగా అలా చేసుకుంటే ఈవినింగ్ టైంలో తీసుకోవడానికి చాలా బాగుంటుందండి ఇది తయారు చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ ఎన్ అవర్ పెట్టుకుంటే చాలా ఎమ్ ఎమ్మిగా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు చాలా ఇష్టపడతారు దీన్ని నేనైతే వీక్లీ వన్స్ చేస్తూ ఉంటానండి మా పిల్లల కోసం అంటే రోజు చేస్తే కూడా బోర్ కొట్టేస్తుంది కదండి రోజు ఒక టైప్ చేస్తాను బట్ బట్ వీక్లీ వన్స్ మాత్రం ఇది తప్పకుండా చేస్తాను ఎందుకంటే హెల్దీ ఫుడ్ అండ్ టేస్టీ టేస్టీగా కూడా ఉంటుంది కదా పిల్లలు బాగా ఇష్టపడతారు సో ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో మనం ఇందాక ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా మస్క్ మిల్లను అది వేసేసుకుందాము వేసేసుకుని బాగా కలపాలండి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వేసేసుకుందాం కదా ఇప్పుడు కలిపేసుకుందామండి చూడ్డానికి కూడా చాలా బాగుంది కదండి చూస్తుంటేనే చాలా బాగుంటే మనం చేసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో తప్పకుండా ఎందుకంటే చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా హెల్దీ ఫుడ్ చాలా ఈజీ అంటే చాలా ఈజీ అండి కరెక్ట్గా స్టార్ట్ చేస్తే మనం ఒక టెన్ మినిట్స్లో ఇది తయారు చేసేయచ్చు మంచి రెసిపీ అండి ఏంటంటే మిల్క్ షేక్స్ అవి బయట మనము కొనుక్కుని తాగితే అవి హైజీన్గా ఉండదు అండ్ ఒక్కొక్కటి ఒక మిల్క్ షేక్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఛార్జ్ చేస్తారండి బట్ చాలా తక్కువ కాస్ట్లో మనము ఇంట్లోనే ఇంత మంచి మిల్క్ షేక్ తయారు చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి ఈ మిల్క్ షేక్ వచ్చేసి దగ్గర దగ్గర ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఈజీగా సరిపోతుందండి ఫైవ్ సిక్స్ మెంబర్స్కి సో ఏంటంటే మనకి బయట వన్ ఫిఫ్టీకి ఒక గ్లాస్ కొనుక్కునే బదులు ఇంట్లో ఫైవ్ సిక్స్ మెంబర్స్కి వచ్చేంత మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే ఇదిగోండి చూడండి ఎంత హెల్దీగా ఉందో దీంట్లో మనం పైన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఇంకా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ అండి డ్రై ఫ్రూట్స్ అనేవి పిల్లలు ఇష్టంగా తినరు కదా ఇలాగ మనము ఇలాంటి షేక్స్ చేసి వాటి మీద కనుక వేస్తే వాళ్ళకి చూడడానికి అందంగా కనిపించి తినడానికి కూడా ఇష్టపడతారు అండ్ చూడండి చాలా టేస్టీగా ఉంది చూడండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి చూశారు కదా నాకైతే ఫోర్ గ్లాసెస్ అయ్యిందండి నేను చేసిన క్వాంటిటీకి మీరు కూడా చూడండి చియా సీడ్స్ అండ్ సాబుదానా కూడా ఎక్కువ ఎక్కువ ఏం అవసరం లేదండి కొంచెం కొంచెం ఒక ఫోర్ స్పూన్స్ అలాగ నానబెట్టుకుంటే సరిపోతుంది మనకి ఎందుకంటే అవి నానిన తర్వాత ఎక్కువ క్వాంటిటీ అవుతాయి కదా ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ తోటి ఇలా డెకరేట్ చేసుకున్నాను నేను అండ్ డెకరేషన్ కానీ కాదండి డ్రై ఫ్రూట్స్ మిక్సింగ్ కూడా చాలా బాగుంటుంది వీటికి చూడండి నాకైతే చాలా నచ్చింది నేనైతే చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను ఈ డ్రింక్ చేసుకున్నందుకు అండ్ మా పిల్లలు కూడా మళ్ళీ మళ్ళీ ఎప్పుడు చేస్తామని అడుగుతున్నారు మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇలాంటివి ఇంకా చాలా పెడుతూ ఉంటానండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ